హాయ్ ఫ్రెండ్స్ ఆండ్రాయిడ్ యాప్స్ని కోడింగ్ లేకుండా డెవలప్ చేయాలి అంటే అది వెబ్సైట్స్లో మాత్రమే ఇంతకు ముందు వీడియోలో చెప్పాను సో ఆండ్రాయిడ్ యాప్ డెవలప్ చేయడానికి మనకి చాలా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి అందులో బెస్ట్ వెబ్సైట్ కోడులర్ ఎందుకు బెస్ట్ అంటే ఇందులో మనకి టూల్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు అట్లాగే కొత్త కొత్త టూల్స్ని కూడా యాడ్ చేస్తారు దాంతోపాటు యూజర్ ఇంటర్ఫేస్ కూడా బాగుంటుంది యూజర్ ఇంటర్ఫేస్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు సో అన్ని వెబ్సైట్ లింకులు కూడా వీడియో కింద ఇచ్చాను మీరు ఏ వెబ్సైట్ నుంచి కావాలతో ఆ వెబ్సైట్ నుంచే డెవలప్ చేసుకోవచ్చు ఏ వెబ్సైట్లో డెవలప్ చేసినా ఒకేలా ఉంటుంది సో డిఫరెన్స్ అయితే ఏముండదు కొన్ని కొన్ని టూల్స్ తక్కువ ఉంటాయి కానీ డెవలప్ చేయడం మొత్తం కూడా అన్ని వెబ్సైట్స్ ఒకేలా ఉంటాయి సో కొడులార్ అనే వెబ్సైట్ ఓపెన్ చేయంగానే ఇట్లా ఉంటుంది యూజర్ ఇంటర్ఫేసు ఇక్కడ క్రియేట్ యాప్స్ అనేది ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుంది అందులో సైన్ ఇన్ పేజ్కి తీసుకువెళ్తుంది సో ఇందులో మీరు అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని క్లిక్ చేసినా పర్వాలేదు లేదా గూగుల్ ట్విట్టర్తో కూడా సైన్ ఇన్ అవ్వచ్చు డైరెక్ట్గా సో నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను ఇక్కడ సైన్ ఇన్ క్లిక్ చేస్తున్నాను సో సైన్ ఇన్ చేసిన తర్వాత మనకి ప్రాజెక్టు పేజ్కి అయితే వెళ్తుంది ఇక్కడ లెట్స్ గో అనేది క్లిక్ చేయండి నెక్స్ట్ మన దగ్గర ఆల్రెడీ ప్రాజెక్ట్ ఫైల్ ఉంటే ఇక్కడ ఇంపోర్ట్ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి ఒకవేళ కొత్తగా యాప్ క్రియేట్ చేయాలి అనుకుంటే క్రియేట్ ప్రాజెక్ట్ అనేది క్లిక్ చేయండి ఇక్కడ మీ యాప్ నేమైతే ఇవ్వండి సో నేను డెమో కోసం చూపిస్తున్నాను కాబట్టి యాప్ పేరు డెమో అని పెట్టుకున్నాను మీరు మీ యాప్ నేమ్ ఏదైతే పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి ఆ తర్వాత ఇక్కడ థీమ్ డిఫాల్ట్ ఉంచండి మినిమం ఎస్డీకే లెవెల్ సో ఈ ఎస్డీకే ఏంటంటే మన యూజర్స్ ఆండ్రాయిడ్ వర్షన్ అనమాట సో ఏ వర్షన్ నుంచి మన యాప్ పనిచేయాలి ఫోర్ పాయింట్ ఫోర్ పెట్టుకున్నాం అనుకోండి ఫోర్ పాయింట్ ఫోర్ వెర్షన్ ఉన్న వాళ్ళ నుంచి టెన్ పాయింట్ జీరో వరకు కూడా అందరికీ మన యాప్ వర్క్ అవుతుంది సో తక్కువ పెట్టుకుంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మనం ఒకవేళ ఎక్కువ పెట్టుకుంటే మనకి ఆ డివైజ్లు యూజ్ చేసే యూజర్స్ తక్కువ కాబట్టి మన యాప్ ఎక్కువ మందికి రీచ్ అవ్వదు కాబట్టి మనం తక్కువ వెర్షన్నే సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ప్యాకేజ్ నేమ్ ప్యాకేజ్ నేమ్ అంటే ప్రతి యాప్కి కూడా యూనిక్గా ఉంటుంది సో ప్యాకేజ్ నేమ్ అయితే నేను డెమో అనే ఇచ్చాను నెక్స్ట్ ఈ కలర్స్ తర్వాత చేంజ్ చేసుకోవచ్చు మనకు కావాలనుకుంటే ఫినిష్ క్లిక్ చేయండి మన ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది సో ఇది ప్రాజెక్ట్ క్రియేట్ అయిన తర్వాత మనకు వచ్చే యూజర్ ఇంటర్ఫేస్ ఇందులో మనకి లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా టూల్స్ ఉంటాయి మిడిల్లో ఆండ్రాయిడ్ స్క్రీన్ ఉంటుంది రైట్ సైడ్ ప్రాపర్టీస్ ఉంటాయి సో ఇందులో చూడండి ఇక్కడ మనకు చాలానే ఉన్నాయి వీటన్నిటి గురించి ఫస్ట్ అయితే బేసిక్గా చెప్తాను ఆ తర్వాత సపరేట్గా వీడియోస్లో తెలుస్తుంది వీటి గురించి సో ఫస్ట్ అయితే యూజర్ ఇంటర్ఫేస్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే మనకి స్క్రీన్ పైన కనిపించేవన్నీ కూడా యూజర్ ఇంటర్ఫేస్లోకి వస్తాయి సో మనకు బటన్స్ కనిపిస్తాయి చెక్ బాక్స్ అంటే మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే దానికి ఎలా అని టిక్ చేస్తాం కదా సో దానికి యూజ్ చేస్తాం సో అట్లా డేట్ పిక్కర్ ఇవన్నీ కూడా ఇమేజెస్ లేబుల్స్ అట్లాగే టెక్స్ట్ బాక్స్ ఇవన్నీ కూడా యూజర్ ఇంటర్ఫేస్లోకి వస్తాయి నెక్స్ట్ లేఅవుట్ లేఅవుట్లో మనకి జనరల్ లిస్ట్స్ నావిగేషన్ వ్యూస్ సో నాలుగు అయితే ఉన్నాయి ఇందులో మనం జనరల్ ఎక్కువ యూజ్ చేస్తాం జనరల్లో హారిజెంటల్ అరేంజ్మెంటు హారిజెంటల్ స్క్రోల్ అరేంజ్మెంటు అట్లాగే వర్టికల్ అరేంజ్మెంటు వర్టికల్ స్క్రోల్ అరేంజ్మెంటు ఈ నాలుగు కూడా మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం హార్జాంటల్ అరేంజ్మెంట్ ఎందుకు అంటే మనం లెఫ్ట్ టు రైట్ కంటెంట్ కానీ ఏదైనా టూల్స్ యూజ్ చేయడానికి కానీ యూజ్ అవుతుంది సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి సో విత్ అయితే ఫిల్ పేరెంట్ అనేది క్లిక్ చేశాను సో ఫిల్ పేరెంట్ అంటే ఇక్కడ స్క్రీన్ ఎంత ఉందో అంతవరకు వస్తుంది మనం ఈ స్క్రీన్ కొంచెం పెద్ద డివైస్కి చూసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి చూడండి సో ఇక్కడ మనం డివైజ్లు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను ఈ హార్జెంటల్ అరేంజ్మెంట్లో ఒక బటన్ అయితే యాడ్ చేస్తున్నాను సో దాని పక్కన ఇంకో బటన్ యాడ్ చేశాను దాని పక్కన ఇంకో బటన్ యాడ్ చేశాను బటనే కాదు టెక్స్ట్ అయినా కానీ ఏదైనా సో ఇవన్నీ పక్క పక్కన వచ్చినాయి కదా ఇవన్నీ పక్క పక్కన వచ్చినాయి ఇప్పుడు నేను వర్టికల్ అరేంజ్మెంట్లో చూపిస్తాను చూడండి సో వర్టికల్ అరేంజ్మెంట్లో చూడండి ఇక్కడ విత్తో అయితే నేను ఫిల్ టు పేరెంట్ చేస్తున్నాను సో సేమ్ ఇందాక లాగే బటన్ని యాడ్ చేశాను ఇంకొక బటన్ని యాడ్ చేస్తున్నాను అట్లాగే ఇంకో బటన్ని యాడ్ చేశాను సో ఇప్పుడు మీకు డిఫరెన్స్ తెలిసిందా పక్క పక్కన ఏదైనా కంటెంట్ పెట్టాలి అంటే అరేంజ్మెంట్ అరేంజ్మెంట్ని తీసుకోవాలి అట్లాగే పైనుంచి కిందకి టాప్ టు బాటమ్ ఏదైనా కంటెంట్ పెట్టాలి అంటే వర్టికల్ అరేంజ్మెంట్ తీసుకోవాలి సో ఇక్కడ మనం ఈ బటన్స్ ఉన్నాయి కదా బటన్స్ ప్లేస్లో మీరు ఏదన్నా అనుకోండి ఇమేజ్ అనుకోండి లేబుల్స్ అనుకోండి టెక్స్ట్ అనుకోండి ఏదన్నా అనుకోండి సో ఇట్లా పైనుంచి కింద కావాలి అంటే వర్టికల్ అరేంజ్మెంట్ ఈ స్క్రీన్ వరకే వస్తుంది వర్టికల్ అరేంజ్మెంట్ అట్లా కాకుండా ఇంకా కిందకు వెళ్ళాలి అంటే మన కంటెంటు స్క్రోల్ చేసి పైకి చూసుకుంటాం అనుకుంటే మనం వర్టికల్ స్క్రోల్ అరేంజ్మెంట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఒకవేళ తీసుకోకపోతే ఇక్కడ వరకే కనిపిస్తుంది మన కంటెంట్ ఆ కింద ఉన్న కంటెంట్ ఇంకా స్క్రోల్ చేసినా కనిపించదు స్క్రోల్ కూడా అవదు మనకి దానికోసం యూజ్ చేస్తాం ఇప్పుడు నేనైతే వర్టికల్ అరేంజ్మెంట్ డిలేట్ చేస్తున్నాను అట్లాగే హార్జెంటల్ అరేంజ్మెంట్ కూడా తీసేస్తున్నాను సో ఇవైతే లేఅవుట్స్ ఖచ్చితంగా యూజ్ చేయాలి అట్లాగే స్పేస్ ఎందుకు అంటే మనం ఈ స్పేస్ అనేది మనకి కనిపించదు స్క్రీన్లో కానీ రెండు ఆబ్జెక్టుల మధ్యలో గ్యాప్ ఉండాలి అంటే ఖచ్చితంగా స్పేస్ని యూజ్ చేయాలి ఇప్పుడు బటన్కి బటన్కి గ్యాప్ కావాలి అంటే స్పేస్ని యూజ్ చేయాలి సో ఎంత గ్యాప్ కావాలి అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు టూ హండ్రెడ్ పిఎక్స్ పిఎక్స్ అంటే పిక్సెల్స్ అనమాట సో టూ హండ్రెడ్ పిఎక్స్ చూసారా గ్యాప్ వచ్చింది అట్లా మనం ఎంత కావాల్సిన అంత సెట్ చేసుకోవచ్చు సో దానికోసం ఆ స్పేస్ని యూజ్ చేస్తాం ఇక్కడ ఉన్నవి మనం డిలేట్ చేయాలి అంటే దీనిపైన క్లిక్ చేసినా పర్వాలేదు లేదా ఇక్కడ క్లిక్ చేసి డిలేట్ బటన్ క్లిక్ చేసినా పర్వాలేదు సో నెక్స్ట్ ఇక్కడ లేఅవుట్స్ అయితే అవి సరిపోతే మనకి ఫస్ట్ అయితే నెక్స్ట్ మీడియా చూడండి మీడియా ఆడియో పిక్కర్ క్యామ్ కార్డర్ కెమెరా ఇమేజ్ పిక్కర్ ఓసిఆర్ ప్లేయర్ సో ఇవన్నీ కూడా మీడియాలోకి వస్తాయి సో వీటన్నిటి గురించి సపరేట్గా ప్రాజెక్ట్స్ అయితే చేసి చూపిస్తాను నెక్స్ట్ ఇందులో మనకి ఇమేజ్ ఎడిటర్ అయితే యూజ్ అవుతుంది అట్లాగే మ్యాప్స్ నావిగేషను మ్యాప్ సో వీటి గురించి కూడా చూద్దాం అట్లాగే సెన్సార్స్ చూడండి మనకి బయట ఎన్నైతే సెన్సార్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నాయి సో ఈ సెన్సార్స్ అన్నీ కూడా మనం ప్రాజెక్ట్స్ చేద్దాం సోషల్ ఇక్కడ షేర్ అనేది అయితే యూజ్ అవుతుంది అట్లాగే ఫోన్ కాల్ అండ్ ఫోన్ నెంబర్ పిక్కర్ ఇటువంటి టూల్స్ అనేవి మనకి ట్రూ కాలర్ అనేది ఉంది కదా సో అటువంటి యాప్స్ చేయడానికి యూజ్ అవుతాయి స్టోరేజ్ సో ఇది ఫైల్ మేనేజర్ అండ్ డేటాబేస్కి సంబంధించినవి ఇవన్నీ కూడా నెక్స్ట్ యూటిలిటీస్ యూటిలిటీస్ అంటే ఇక్కడ చూడండి మనకి బ్యాటరీ పర్సంటేజ్ అంతా అట్లాగే ఆడియోకి సంబంధించి కానీ యానిమేషన్ యూటిలిటీస్ అట్లాగే క్రిప్టోగ్రఫీ వినే ఉంటారు సో హ్యాషింగ్ అలగర్దం అంటారు వాటికి సంబంధించిన అన్క్రప్షన్ అయితే మనం ఈజీగా చేయొచ్చు దీన్ని యూజ్ చేసి సో నెక్స్ట్ డైనమిక్ కాంపోనెంట్స్ డైనమిక్ కాంపోనెంట్స్ అంటే చూడండి ఇక్కడ డైనమిక్ బటన్ డైనమిక్ కార్డ్ వ్యూ ఇమేజ్ లేబుల్ స్పేస్ సో అవన్నీ ఉన్నాయి కనెక్టింగ్లో బ్లూటూత్ వెబ్ వైఫై నెట్వర్క్ ఎఫ్టిపి డౌన్లోడు ఆర్డినో కూడా ఉంది ఇక్కడ నెక్స్ట్ గూగుల్ గూగుల్ సంబంధించిన ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా ఫైర్ బేసు మనం ఏదైనా యాప్లో సైన్ అప్ అండ్ సైన్ ఇన్ చేయాలి అంటే ఫైర్ బేస్ని అయితే యూజ్ చేయాలి డేటాను స్టోర్ చేయడానికి అట్లాగే గూగుల్ అకౌంట్ పిక్కర్ అంటే గూగుల్ అకౌంట్తో సైన్ ఇన్ చేస్తాం కదా కొన్ని యాప్స్లో దానికోసం యూజ్ అవుతుంది గూగుల్ మ్యాప్స్ గూగుల్ రీక్యాప్చర్ సో ఇవి మీరు చూసే ఉంటారు యూట్యూబ్ ప్లేయర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మానిటైజేషన్లో అడ్వర్టైజింగ్ చూడండి సో యాడ్ నెట్వర్క్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి వీటిని ఎట్లా యూజ్ చేయాలి యాడ్స్ని మన యాప్లో ఎట్లా ప్లేస్ చేయాలి అనేది సపరేట్ వీడియో అయితే చేస్తాను నెక్స్ట్ లీగో ఇది గేమింగ్ సంబంధించిన ఇంటర్ఫేస్ అనమాట సో జాస్టిక్ ఇంటర్ఫేస్ ఇవి ఎక్స్టెన్షన్ మన దగ్గర ఇక్కడ లేని టూల్స్ ఏమన్నా కావాలి అంటే ఈ ఎక్స్టెన్షన్ ద్వారా మనం ఇంటర్నెట్లో దొరికే టూల్స్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు సో ఇంపోర్ట్ చేసుకొని వాటిని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఫ్రంట్ అండ్ లెఫ్ట్ సైడ్ టూల్స్ ఉంటాయి మిడిల్లో ఆండ్రాయిడ్ స్క్రీన్ ఉంటుంది రైట్ సైడ్ ఆ టూల్స్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పాను కదా ఇప్పుడు ఇదంతా ఫ్రంట్ ఎండ్ కాబట్టి ఇప్పుడు బ్యాక్ ఎండ్ చూద్దాం ఒకసారి సో బ్యాక్ హెండ్కి కార్నర్లో బ్లాక్స్ అనేది ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి సో బ్లాక్స్లో స్క్రీన్ వన్ అనేది ఉంది కదా సో ఇది స్క్రీన్కి సంబంధించిన ప్రాపర్టీస్ బ్లాక్స్లో ప్రాపర్టీస్ అనమాట అట్లాగే మనం ఏదైనా మ్యాథ్స్కి సంబంధించిన క్యాలిక్యులేటర్ యాప్స్ కానీ ఏదైనా ఫార్ములా బేస్డ్ యాప్స్ చేయాలి అంటే ఇది తీసుకోవాలి అట్లాగే లాజికల్ ఆపరేషన్స్ ఏమైనా చేయాలి అంటే ఇది తీసుకోవాలి టెక్స్ట్కి సంబంధించిన ఏదైనా కావాలి అంటే ఇది తీసుకోవాలి అట్లాగే మనం ఏదైతే యాడ్ చేస్తామో టూల్ని ఆ టూల్కి సంబంధించిన ప్రాపర్టీస్ కూడా కనబడతాయి బ్లాక్స్లో సో ఇప్పుడు నేను ఒక బటన్ని యాడ్ చేశాను ఇప్పుడు బ్లాక్స్లోకి వెళ్దాం ఇక్కడ బటన్ ఉంది కదా ఈ బటన్కి సంబంధించిన ప్రాపర్టీస్ అనమాట ఇవన్నీ సో ఇక్కడ మనం బటన్ని లాంగ్ క్లిక్ చేస్తే ఏమవ్వాలి బటన్ని ఫోకస్ చేస్తే ఏమవ్వాలి అట్లాగే బటన్ని టచ్ డౌన్ చేస్తే ఏమవ్వాలి టచ్ అప్ చేస్తే ఏమవ్వాలి బటన్ని క్లిక్ చేస్తే ఏం ఓపెన్ అవ్వాలి ఏం వర్క్ అవ్వాలి సో అటువంటివి మనం సెట్ చేయాలి అంతే బ్లాక్స్లో చేసేది ఏమి ఉండదు ఇక్కడ చూపిస్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బటన్ని క్లిక్ చేస్తే ఏం అవ్వాలి అనేది చిన్న డెమో చూద్దాం ఇక్కడ డిజైన్లోకి వెళ్ళాను ఇందులో లేబుల్ తీసుకున్నా సో లేబుల్ అంటే టెక్స్ట్ ఉంటుంది అంతే ఏమీ కాదు ఇందులో ఉన్న టెక్స్ట్ని రిమూవ్ చేశాను అట్లాగే బ్లాక్స్లోకి వెళ్ళా ఇక్కడ లేబుల్లోకి వెళ్ళాను ఇక్కడ సెట్ లేబుల్ టెక్స్ట్ అనేది చూడండి ఎక్కడ ఉందో సెట్ లేబుల్ సెట్ లేబుల్ వన్ టెక్స్ట్ అనేది ఉండాలి చూడండి ఇక్కడ సెట్ లేబుల్ వన్ టెక్స్ట్ టూ అనేది ఉంది కదా సో ఇక్కడ టెక్స్ట్ అనేది ఉంది కదా దీన్ని తీసుకోండి ఇక్కడ ఎమ్టీ బాక్స్ ఉంది కదా దీన్ని తీసుకోండి ఇక్కడ సో ఇప్పుడు కరెక్ట్గా చూడండి వెన్ బటన్ వన్ క్లిక్ ఎప్పుడైతే బటన్ వన్ అని క్లిక్ చేశామో అప్పుడు లేబుల్ టెక్స్ట్ అనేది వెంకట్ అని వస్తుంది సో ఇంతే బ్లాక్స్ మనం ఎప్పుడైతే బటన్ వన్ అని క్లిక్ చేసామో అప్పుడు వెంకట్ అనే టెక్స్ట్ లేబుల్ వన్లోకి వస్తుంది సో ఇక్కడ చూసారా దీన్ని క్లిక్ చేయగానే ఈ లేబుల్ వన్లోకి వెంకట్ అనే వస్తుంది సో ఇంతే చాలా సింపుల్గా ఉంటుంది బటన్ సెట్ చేయడం నెక్స్ట్ వీడియోలో క్యాలిక్యులేటర్ యాప్ని డెమోగా చూపిస్తాను